ప్రైవేట్ స్కూల్లో పెంచిన ఫీజులు తగ్గించాలని శ్రీకాకుళం పట్టణంలో ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో పాటు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఆందోళన చేశారు. మరోవైపు ఎయిడెడ్ పాఠశాలల్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ నిర్వహించాలని, విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏబీవీపీ విద్యార్థుల నిరసనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్త ఏబీవీపీ బంద్ లో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్ కూడా బంద్ చేయబడినది. ఇప్పటికే ఏబీవీపీ విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఇటు ఏబీవీపీ నేతలు కూడా అయితే వాళ్ళ యొక్క ప్రధాన సమస్యలపైన అయితే స్కూల్స్ లో బంద్ చేయడంతో పాటు వాళ్ళకి ప్రధాన సమస్యలు ఏంటి, విద్యార్థులకి ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి ఏంటనేది మనతో మాట్లాడడానికి అయితే ఏబీవీపీ లీడర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా ఈరోజు మీరు రాష్ట్ర బంద్ పిలుపులు ఇచ్చిన భాగంగా శ్రీకాకుళంలో ఎన్ని స్కూల్స్ బంద్ చేశారు, ఎలాంటి సమస్యలు విద్యార్థులకు ఉన్నాయి, ఏంటి పరిస్థితి? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలతో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది. ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారంటే పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడము, పాఠశాలలో ఇదివరకు 10th క్లాస్ స్టార్ట్ అయినా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫున విద్యార్థులకు సరిపడినంత పుస్తకాలు రాకపోవడము, పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలకు కూడా గవర్నమెంట్ టీచర్లు వేయకపోవడం చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్ పరిస్థితిలో మనం చూస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు దోపిడీ జరుగుతుంది, పుస్తకాల వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకుని పాఠశాలలు ముందుకు నడుపుతున్న అటువంటి పాఠశాలలపై ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. లేదు లేని పక్షంలో డిఈ ఆఫీసులో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అటువంటి ప్రైవేట్ సంస్థలపై మేము ఖచ్చితంగా గుర్తింపు రద్దు చేసే వరకు కూడా పోరాటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ ఏ విధంగా బంద్ మీరు చేపించారు, పిల్లల సమస్య ఏంటి, అసలు మీరు ఏబీవీపీ తరఫున ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? ఒక గవర్నమెంట్ స్కూల్లో సౌకర్యాలు జరపడానికి నాడు నేడు ఏదో చేస్తామని చెప్పారు, కానీ ఎన్ని స్కూళ్ళు మేము స్వయంగా సందర్శించిన చాలా స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూల్లో కనీసం సౌకర్యాలు లేవు. దాంతోపాటు అసలు ఫ్యాకల్టీ కూడా దాంట్లో సరిగ్గా ఉండట్లేదు. అసలు ఒక స్టూడెంట్ చదువుకోవాలనుకుంటే వాళ్ళకి చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఉండాలి, అలాంటి ఉపాధ్యాయులు లేనప్పుడు ఇంకా స్టూడెంట్ ఎలా చదువుకుంటాడు? ఈ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది జగన్ గారి దృష్టిలోకి వెళ్ళాలని, ఇంకా వాళ్ళు అనుకున్నది ఏదో నాడుని ఏదో చేస్తారని చెప్పారు, అది ఖచ్చితంగా జరపాలని వాళ్ళు ఏమని రాశారు, ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కూడా అదే వాళ్ళు ఏదైతే చేయలేకపోయారో దానిపైన చర్యలు తీసుకోవాలని అవన్నీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎప్పటికైనా సరే బుక్స్ను విద్యార్థులకి అందే విధంగా చూడాలి, అలాగే విలీనాన్ని మానుకోవాలని చెప్తున్నారు, అలాగే జీవో నెంబర్ 115 కూడా రద్దు చేయాలని అయితే ఇటు ఏబీవీపీ నేతలు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యనారాయణతో చిన్నారావు, TV5 శ్రీకాకుళం.